దక్షిణ భారతదేశం ఆఫ్రికా దేశం ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉండలేదట. ఉన్నప్పుడు ఎంతో మంది ఆఫ్రికన్లు దక్షిణ భారతదేశానికి వచ్చారు. వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. తర్వాత కాలక్రమంగా అది దూరం అయిపోయింది ఆఫ్రికా ఖండము. అట్లా ఆఫ్రికన్లు కూడా నీగ్రోలు కూడా ఎంతో మంది వచ్చి ఇప్పుడు మనం అండమాన్ దీవుల్లో చూడవచ్చు నీగ్రోలు ఉన్నారు ఇప్పటికి అక్కడ. అట్లాగే దక్షిణ భారతంలో కూడా నీగ్రోలు ఆఫ్రికా నుంచి వచ్చి స్థిరపడ్డారు అని చెప్తారు. అట్లాగే ఎన్నో ఖండాంతరాల నుంచి గ్రీస్ దేశం నుంచి ఉజ్బెకిస్తాన్ నుంచి మంగోలియా నుంచి ఇంకా ఇరాన్ నుంచి ఎన్నో జాతులు వచ్చి ఇక్కడికి స్థిరపడ్డాయి. అంటే మహమ్మదీయ మతం రాకముందు నుంచి కూడా ఈ షకులు హూనులు అనేటువంటి వాళ్ళు మంగోలియన్లు, తర్వాత మధ్య ఏషియాకు సంబంధించినటువంటి వాళ్ళే. మహమ్మదీయ మతం ఏర్పడకముందే, ముస్లిం మతం ఏర్పడకముందే 7వ శతాబ్దానికి పూర్వం కూడా ఎంతోమంది మంగోలియన్లు మిగిలినటువంటి వాళ్ళు మధ్య ఏషియా జాతుల వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కాబట్టి ఎన్నో జాతులు స్థిరపడితేనే ఈ భారతదేశం అనేది ఏర్పడింది. తర్వాత మళ్ళా ఆ జాతులు స్మరణలో ఉన్నటువంటి వాళ్ళు కులాలుగా ఏర్పడ్డారు, వృత్తుల వల్ల కులాలు ఏర్పడ్డాయి, ఇట్లా ఏర్పడుతుంది. ఇప్పుడు అమెరికాలో మనం చూస్తాము ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అని వాళ్ళు ఒక గ్రూపుగా ఉండడము, జర్మనీ వాళ్ళు ఒక గ్రూపుగా ఉండడము, సమానంగా వాళ్ళల్లో వాళ్ళు వివాహం చేసుకోవడం కలుసుకోవడం అనేది కనిపిస్తుంది. మనకు పైకి కనపడకపోవచ్చు, కానీ లోపల మనం ఆ జాతిని పరిశీలించినట్లయితే ఆ భేదభావాలు అనేవి అక్కడ కనిపిస్తాయి మనకు. అయితే మూల ఆదివాసులు అనేది అనేటువంటి సిద్ధాంతము ఏదీ లేదు, అందరూ ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హిందూ మతం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదైతే హిందూ మతం అని అంటున్నామో అది ఒక్క మతం కాదు. మనం దాన్ని పరిశీలించినట్లయితే ఎన్నో మతాల యొక్క సమూహం. ఇప్పుడు కొంతకాలం కిందటి వరకు అసలు వైష్ణవులు శైవులు కలిసేవాళ్ళు కాదు, కొట్లాడుకునేవాళ్ళు. ఇప్పటికీ కూడా వైష్ణవులు శైవులు వివాహాలు చేసుకోరు, సంబంధాలు ఉండవు. అట్లాగే స్మార్తులు వేరు, అట్లాగే వీరశైవులు వేరు, పాశుపతులు వేరు, తర్వాత శక్తిదే పూజించేటువంటి వాళ్ళు వేరు, కృష్ణుని పూజించేటువంటి వాళ్ళు వేరే మతం. మళ్ళీ కృష్ణుని పూజించే వాళ్ళల్లో కూడా ఎన్నో మతాలు ఉన్నాయి. ఇటు చార్తాల వైష్ణవులని, అటు రాజస్థాన్ పోతే వల్లభ మతము అని, ఇట్లా ఎన్నో చీలికలు ఉన్నాయి. ఎన్నో హిందూ మతం అనేది ఒక్కటి కాదు, ఎన్నో మతాల సమూహం. ఈ మధ్యనే మనం వింటున్నాం వీరశైలులు మేము మమ్మల్ని వేరే మతంగా మీరు చెప్పాలి, గుర్తించాలి అంటున్నారు. అంటే మేము హిందువులం కాదు వేరే మతము అని. అందరూ అసలు వేరే మతం వాళ్ళే. ఇప్పటికీ కూడా ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు. ఇప్పుడు వైష్ణవుడు వచ్చి ఇప్పుడు రాజస్థాన్లో ఉండే శ్రీ వల్లభ మతానికి చెందినవాడు, సాంప్రదాయానికి చెందినవాడు వచ్చి మధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి వాడిని వివాహం చేసుకోరు. అట్లాగే మధ్వ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు వెళ్ళి శైవులను వీరశైవులను వివాహము చేసుకోలేదు. అయితే అట్లా హిందూ మతం అనేది ఒక్కటి లేదు, ఎన్నో మతాల సమూహము హిందూ మతము. కానీ ఇప్పుడు ఆధునిక కాలం వచ్చిన తర్వాత కొంత సడలింది. వీరశైవ శివుడు విష్ణువు అనేటువంటి భేదం లేకుండా కొద్దిగా కనిపిస్తుంది అంతే. కానీ లేకపోతే ఎన్నో భేదాలు హిందూ మతంలో ఉన్నాయి. ఆ ఇన్ని భేదాలలో మహమ్మదీయ మతం అనేది వచ్చింది. మహమ్మదీయ మత ప్రభావం వీరశైవం మీద ఎంతో ఉంది అని చెప్తారు. అయితే మహమ్మదీయ మతం వచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పటికి వాళ్ళ సంస్కృతి కొంత వేరుగా ఉండింది. కానీ రాను వాళ్ళు మన భారతీయ సంస్కృతిలో భాగమైపోయారు. కాబట్టి వాళ్ళు కూడా హిందువులే. ఇప్పుడు బయట వాళ్ళు అందరూ మనల్ని హిందువులనే అంటారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మన హిందూ అంటారు, వేరే దేశాల వాళ్ళు కూడా మన హిందూ అంటారు, హిందువులు మనం. అయితే ఈ మతాన్ని ఈ సిద్ధాంతాన్ని కొద్దిగా హిందూ జనసంఘం కానీ లేకపోతే హిందూ సభ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ దాన్ని కొంత ఏంటి తీవ్ర రూపానికి తీసుకెళ్లారనమాట. మేము అంటే అందరూ హిందువులే, మీరు కూడా హిందువులని అనండి అని.
తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంత చీలికలు హిందువుల నుండి చీలికలను తీసుకొస్తున్నారేమో, గో సంరక్షణ గోరక్షకులు అని ఇప్పుడు బయలుదేరారు. అసలు వాళ్ళు హిందువులనే చీలికలుగా చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ముఖ్యమైన చీలిక ఏంటంటే మాంసం తినేవాళ్ళు మాంసం తినని వాళ్ళు అనే చీలిక, పెద్ద చీలిక అనేది ఒకటి ఏర్పడుతుంది. మీరు మాంసం తినొద్దు అని వాళ్ళు శాసిస్తున్నారు కదా, ఏది తినాలి ఏది తినకూడదని వాళ్ళు ఎవరు ఒకరు శాసించడం ఏంటి? అది హిందూ మతంలో భాగం అని చెప్పడం ఏంటి? వాళ్ళు హిందూ మతం అని అది ఏదో వైదిక మతము అది ఇది అంటారు. వైదిక మతంలో అసలు అన్ని జంతువులను చంపి గుర్రం దగ్గర నుంచి లేగదూడల వరకు యజ్ఞంలో చంపి తిన్నారు. తిన్నప్పుడు నువ్వు అప్పుడు తినలేదు, మీరు ఇప్పుడు తినొద్దు అంటే అందులో ఏమన్నా అంటే సారం ఉందా? లేదు కదా. ఇదంతా తీవ్రమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది, దీన్ని మనం ఖండించాలి. తర్వాత ఎంత ఉందంటే నెపటిజము, బీజేపీకి చెందినటువంటి వాడు ఎవడైతే మాంసం తినొద్దు లేదా ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటున్నాడో వాడే బర్రెలను చంపి బర్రె మాంసాన్ని యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. బర్రె మాంసాన్ని చాలా ఏంటి రుచికరమైన వంటగా వాళ్ళు అక్కడ తింటారు యూరోపియన్లు. మందినం మనది మనలో కూడా కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు, ఎందుకు ఉంటారు. అయితే అక్కడ చాలా రుచికరమైన వంట అని వీళ్ళు ఆ బర్రె మాంసాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఇదేంటి, బర్రె మాంసాన్ని నువ్వు ఎగుమతి చేస్తున్నావు, ఇక్కడ మాంసం తినొద్దు అని చెప్తున్నావు. ఇదంతా కూడా చాలా విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, దీన్ని మనం ఖండించాలి. తర్వాత ఇంకొకటి, తినక మాంసం తినకపోవడం అనేది బౌద్ధులలో కూడా లేదు. బుద్ధుడు కూడా మాంసం తిన్నాడు. తర్వాత బౌద్ధ భిక్షువులు కూడా భిక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది ఇస్తే అది తినేవాడు, మాంసం వేయనీయండి ఏదైనా వేయనీయండి దాన్ని తీసుకొచ్చి తినేవాళ్ళు అనమాట. కాబట్టి బౌద్ధంలో మాంసం తినకూడదు అనేటువంటి ఒక అభిప్రాయము లేదు. ఒక జైన మతంలోనే అహింస అనేటువంటి ఒక సిద్ధాంతం రావడం, ఆ అహింస వల్ల పశువులను చంపకపోవడం అనేటువంటిది జైనులలోనే ఉన్నది. అంతేగాని వేరే హిందువులనబడే భారతీయులనబడేటువంటి జాతులలో ఎక్కడా కూడా మాంసము తినకూడదు అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు మనల్ని చీలికలు చేసేస్తున్నారు, ఒక నిరసన భావాలను మనలో సృష్టిస్తున్నారు. మీరు తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్తున్నారు అనమాట. ఈరోజు నేను హిందూ పత్రికలో చూశాను, పుణేలో ఒక ఆయన సాహిత్య పురస్కారాన్ని పెట్టి దీన్ని మాంసాహారం తినే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తున్నాడు సాహిత్య పురస్కారం. అంటే ఇంత తీవ్ర రూపాన్ని ధరిస్తుంది ఇది. అంటే ఆయన ఉద్దేశంలో మరి ఎవరు బ్రాహ్మణులలో కూడా కొంతమంది తింటారు. ఇప్పుడు సారస్వత బ్రాహ్మణులు మాంసం తింటారు, అయితే మరి కాశ్మీర్ బ్రాహ్మణులు కూడా మాంసం తింటారు, బెంగాలీ బ్రాహ్మణులు కూడా మాంసం తింటారు. మరి ఆయనకి ఎందుకంత తీవ్రమైన భావం మనకు తెలియదు. అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ముఖ్యంగా నేను రెండు విషయాలు ఇక్కడ ఇది మన సిద్ధాంతం ఇది అస్మితవాదం ముస్లిం వాదాన్ని గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ తెలంగాణలోనే ఈ ముస్లిం వాదం అనేది ఒకటి బయలుదేరింది సాహిత్యంలో. మొదలు వీళ్ళు ముస్లింలు మన స్కై బాబా వంటి వాళ్ళు ఇంకా ఆయన స్నేహితులందరూ కూడా బహుజనవాదులతోటే ఉన్నారు, బహుజనవాదులతో తిరిగారు. వాళ్ళ భావాలే చెప్తున్నారు, వాళ్ళ అస్మితను గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళదే మాట్లాడారు. కానీ క్రమక్రమంగా వీళ్ళు గుర్తించారు, ఏదైతే గుజరాత్లో జరిగినటువంటి సంఘటనలు కానీ లేదా మసీదును కూలగొట్టినప్పుడు కానీ ఒక విధమైనటువంటి అస్తిత్వ భావన వీళ్ళల్లో కలిగింది. ఏదో మన మీద దాడులు జరుగుతున్నాయి, మన అస్తిత్వాన్ని మన రూపాన్ని మనము
ఉంచుకోవాలి అనేటువంటి ఒక కాంక్ష, ఒక ఒక ఎరుక అనేది వాళ్ళల్లో ఏర్పడింది అనమాట. అయితే అప్పుడు బహుజన వాదుల నుంచి వీళ్ళు తొలగి ముస్లిం వాదాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడే ఈ పుట్టుమచ్చ అనేటువంటి ఖాదిర్ మయూద్దీన్ రచించినటువంటి పుట్టుమచ్చ రచింపబడింది. అది కొంత ఆధారంగా వాళ్ళకు దొరికింది ఈ ముస్లిం వాద అస్తిత్వవాదానికి. ఆ తర్వాత వీళ్ళు జల్జలాని, అజా అని మొదలైనటువంటి కవిత్వాలను ప్రచురించారు, కవితా సంపుటాలను ప్రచురించారు, సమావేశాలు జరుపుకున్నారు, చర్చించుకున్నారు. మన అస్తిత్వాన్ని మనం నిలుపుకోవాలి అని ఒకవైపు తెలంగాణ అస్తిత్వవాదం అనేది నడుస్తుంది కాబట్టి ఆ తెలంగాణ బలంగా నడుస్తున్నటువంటి తెలంగాణ అస్తిత్వవాదంతో పాటుగా ఈ ముస్లిం అస్తిత్వవాదం కూడా ముందుకు నడిచింది. తర్వాత బతాన్ని ఎప్పుడైతే కథల సంపుటి వచ్చిందో, మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి కథలను ఆ వతన్లో ప్రచురించారు. ఆ సంపుటి, ఆ వతన్ సంపుటి వల్ల ఈ ముస్లిం వాదం ఏదైతే ఉందో స్థిరపడిపోయింది. ఒక స్వరూపం అనేది దానికి వచ్చింది. ఏంటి భావజాలం, ఏంటి ముస్లిం అస్తిత్వవాదంలో ఉండేటువంటి తాత్వికత ఏమిటి అనేటువంటిది ఒకటి స్థిరమైనటువంటి రూపాన్ని ధరించింది. అప్పుడే నేను అనుకుంటా మొహమ్మద్ ఖాజా ముస్లిం వాదము తాత్వికత అనే ఒకటి పుస్తకం రాశాడు. చాలా చక్కటి పుస్తకం అది. అది మళ్ళా ప్రచురింపబడాలని నేను కోరుతున్నాను. అందులో ఆయన ఆ ముస్లిం తాత్వికతను చాలా చక్కగా వివరించాడు, చెప్పాడు. దాంతో ఇప్పుడు చూడండి, ఒక వాదం వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి విమర్శ, ఆ తాత్వికతను వివేచించేటువంటి పుస్తకాలు కూడా ఉండాలి. కాబట్టి కేవలం కవిత్వం వేయడం, కథలు వేయడంతో సరిపోదు, దానికి సంబంధించిన విశ్లేషణ తాత్వికత కూడా పుస్తకాలు రావాలి. ఖాజా మొహీద్దీన్ రాసిన పుస్తకం చాలా బాగుంది, అది దాన్ని మళ్ళా పునర్ముద్రించాలి అని నేను కోరుతున్నాను. అట్లాగే ఇంకొకటి, ఈ అస్తిత్వవాదం అనేది మరి ఎందుకు తెలంగాణలోనే బలంగా ఉంది, అసలు బలంగా ఉంది ఏంది, ఇక్కడే ఎందుకు ఉంది? ఇప్పుడు హిందీ సాహిత్యం చూస్తే అక్కడ లేదు, మా ఉత్తర హిందూ దేశంలో చూస్తే లేదు. ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు కూడా అదే అన్నారు, ఆయన ఉత్తర హిందూ దేశంలో కానీ హిందీలో కానీ అది ముస్లిం వాదం లేదు. మరి ఉత్తరప్రదేశ్లో అంతమంది ముస్లింలు ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు ముస్లింలు, అంతటే ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు. తర్వాత మరి సరే నైజాం రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారు. అయితే ఇక్కడనే ఎందుకు ముస్లిం వాదం వచ్చింది, అటు కర్ణాటకలో కానీ ఎక్కడ కానీ ముస్లిం వాదం రాలేదు. అట్లాగే రాజకీయంగా చూస్తే కూడా ముస్లిం పార్టీ ఎప్పుడో స్వాతంత్రోద్యమం సమయంలో ఉంది ఒకటి ముస్లిం పార్టీ, కానీ ఆ ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీ మనకు తెలంగాణలో హైదరాబాద్లోనే ఉంది ఎంఐఎం అని, వేరే ప్రదేశాలలో ఎక్కడా కూడా లేదు. యూపీలో మరి రాజకీయాలలో అంతమంది ముస్లింలు ఉన్నారు, అయినా కూడా అక్కడ పార్టీ ఏర్పడలేదు కదా. ఒక పార్టీ కూడా ఇక్కడ ఉండడం, తర్వాత ముస్లిం వాదం అస్తిత్వవాదం తెలంగాణ నుంచే వచ్చి నిలబడి ఉండడం, ఒక తాత్వికతతో అది నిలబడి ఉండడము చాలా చెప్పుకోదగినటువంటి విషయం. వీళ్ళ వేరే సాహిత్యజ్ఞులు వేరే భాషలో, అంటే వేరే భాషలో ఇప్పుడు ఉర్దూలో కానీ కన్నడంలో కానీ స్త్రీలు రాసినటువంటి కొన్ని నవలలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ మీద జరిగేటువంటి జులుము, అంటే మత సంబంధమైనటువంటి, మతాచార సంబంధమైనటువంటి ఏ జులుము అయితే స్త్రీల మీద జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ నవలలు రాశారు. పాకిస్తాన్ నుంచి కూడా నవలలు వచ్చాయి. అంతేగాని ముస్లిం అస్తిత్వాన్ని నిలుపుకునేటువంటి నవలలు రాలేదు. అట్లాగే మొన్న నాకు అనిపిస్తుంది సైనా అనే అమ్మాయి, ఎంత ధైర్యం గల అమ్మాయి, అమ్మాయి 320,000 మైళ్ళు మోటార్ సైకిల్ మీద పోయి వచ్చింది, చివరికి ఏమైంది, ఆ భర్తతో చంపబడింది, భర్త ఆమెను హత్య చేశాడు కదా. మరి ఎందుకు ఆమెకు తెలుసు కూడా వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు ఇంట్లో వాళ్ళని, మరి తెలిసినప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు బయటికి పోలేదు, బయటికి పోవచ్చు కదా ప్రాణరక్షణ కొరకు. చాలా విషాదం అనిపిస్తుంది, అంటే స్త్రీల జీవితం ఎట్లా ఉంది చూడండి, మత సంబంధమైన ఆచార సాంప్రదాయాలతో ఎంత ధైర్యం గల స్త్రీ అయినా సరే
ఎంత నిలబడగలిగినటువంటి, ఆర్థికంగా నిలబడగలిగినటువంటి స్త్రీ అయినా సరే ఆ కట్టుబాట్లను తెంచుకొని ఆ సంకల్పాన్ని తెంచుకొని బయటికి వచ్చే ధైర్యం అనేది ఉండడం లేదు. మరి అస్తిత్వవాదాలన్నీ ఏం చేస్తున్నాయి, స్త్రీవాదం కానీ ఇటు ముస్లిం అస్తిత్వవాదం కానీ ఏమి ప్రభావం చూపుతున్నట్టు, ప్రజల మీద కానీ స్త్రీల మీద కానీ ప్రభావం చూపుతున్నట్టు కనిపించదు. ఇంకా బలంగా మరి సాహిత్యం ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలి, ప్రచారం కావాలి. ఇప్పుడు తస్లీం నస్లీం మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ముస్లింలందరూ ఆమెను ఏంటి ఎదిరించారు, కొట్టారు, టీవీలో చూపించారు కూడా, కొట్టారు ఆమె. అయితే అంత పెద్ద రచయిత్రి స్త్రీల పక్షంలో మాట్లాడుతుంది. ముస్లింలకు ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు వైపులా వీళ్ళు ఎదుర్కోవాలి, అటు మత సంబంధమైనటువంటి సంఖ్యలను ఎదుర్కోవాలి, ఇటు సమాజ సంబంధమైనటువంటి సంఖ్యలను ఎదుర్కోవాలి. ముందు మత సంబంధమైనటువంటి సంఖ్యలను ఎదుర్కొనేటువంటి ధైర్యము ఉండాలి. ఆ మత సంబంధమైన సంఖ్యలను ఎదుర్కొంది కాబట్టి తస్లీం నస్లీం వాళ్ళు కొట్టగలిగారు. తర్వాత నేను చూశాను వతన్ వంటి పుస్తకాలలో కానీ సాహిత్యంలో కానీ మత సంబంధమైన ఆచారాలను వ్యతిరేకించేటువంటి పురుషులే రాశారు. ముఖ్యంగా మత సంబంధమైనటువంటి కట్టుబాట్లను ఎదిరించేటువంటి రచనలు కూడా వచ్చాయి. అది చాలా మంచి సూచకమని చెప్పాలి. ఇంకా ముస్లిం వాదం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇప్పుడు ఇటువంటి అంతర్రాష్ట్రీయంగా వస్తున్నటువంటి ముస్లిం వ్యతిరేకత ఇవన్నీ కూడా చాలా పనిచేస్తాయి. కాబట్టి ఒక్క తెలంగాణ నుంచి ఇంత చిన్న భూభాగం నుంచి ఇంత కొద్ది మంది చేత వచ్చినటువంటి ముస్లిం వాదం ఇంకా నిలబడుతుంది అంటే ప్రశంసించదగినటువంటి విషయం. ఎన్ని అంతర్రాష్ట్రీయమైనటువంటి ఎదురుదెబ్బలను కూడా ఎదుర్కొంటున్నటువంటి మీకు తెలిసి అనుకుంటా ఏంటో అంతర్రాష్ట్రీయం ఏం జరుగుతుందో. ముస్లింలే ముస్లింలను చంపుతున్నారు కదా, అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. రెండు సాంప్రదాయాలు ఉండొచ్చు కానీ సాంప్రదాయాలు ఉన్నంత మాత్రంలో వాళ్ళని వాళ్ళు చంపుకోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము. తర్వాత మరి ఇటువంటి సందర్భంలో ఈ ముస్లిం వారం ఎంతవరకు నిలబడుతుందో నాకు తెలియదు.